शुक्ला भद्रम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नवदनम ध्याय सर्वविज्ञं उपशाते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण एस्ट्रो न्यूमरोलॉजी स्पिरिचुअल चैनल चूसినటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం। వీడియోలో 26/7/2020 సంవత్సరంలో పుట్టినటువంటి పిల్లలకి మరి భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది। వీరు 8/1 కాంబినేషన్ లో పుట్టినటువంటి వారు। यह 8/1 కాంబినేషన్ కూడా శనికి మరియు రవికి సంబంధించినటువంటి కాంబినేషన్। ఈ రెండు తండ్రి కొడుకుల కాంబినేషన్। మరి 26వ నంబర్లో పుట్టినటువంటి వారు ఆకస్మికంగా ధనవంతులు అవుతారు, ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారు, సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు, గౌరవంగా బ్రతుకుతారు, 10 మందికి సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకు నడుస్తారు। అది ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని। కానీ వీరి యొక్క బర్త్ నంబర్ డెసిషన్ నంబర్ ప్రకారం వారి పేరు గనుక సరి చేయకపోతే జీవిత కాలం కూడా దుఃఖ సాగరంలో మునిగిపోవాల్సిందే। అందుకే నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి, పూర్వకాలము భూముల రేట్లు చాలా తక్కువగా ఉండేవి। ఒక 10,000 రూపాయలు పెడితే ఒక 2 ఎకరాల భూమి వచ్చేది। ఇప్పుడు 10 కోట్లు పెట్టినా కూడా మనం ఆ భూములను తీసుకురాలేకపోతున్నాం। ఆ 10,000 రూపాయలు ఉన్నటువంటి ఎకరా భూమి ఈరోజు 10,000 రూపాయల గజం అయిపోయింది। అలా పెరుగుతూనే ఉన్నాయి। అప్పుడు అనుకోవచ్చు మీరు, అప్పుడు వేస్ట్గా నేను డబ్బులంతా ఖర్చు పెట్టాను, ఒక ఎకరా భూమి తీసుకున్నా కూడా ఇప్పుడు ఎవరు బాగుండేమో అని బాధపడతారు। అదే బాధ మీ పిల్లల విషయంలో పడతాయి। అప్పుడే న్యూమరాలజీ పరంగా పిల్లలకి పేరు కనుక పెట్టినట్టయితే ఇప్పుడు ఆ పిల్లలతో ఇంత సమస్య ఉండేది కాదని మీకు కూడా అనిపించింది। కాబట్టి నేను తెలియజేస్తున్నానండి, ఇప్పుడే పిల్లలకి మంచి పేర్లు పెట్టుకోండి। ఒకవేళ మీరు ఆల్రెడీ పేర్లు పెట్టుకున్నట్టున్న వారైనా కూడా మీ సేవా సెంటర్లో మీరు ఫామ్ అప్లై చేస్తే వాళ్ళు మీకు పేరు మార్చి ఇవ్వడం జరుగుతుంది। ఇట్లాంటి అవకాశాలను కూడా మీరు తప్పకుండా చేసుకోవాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా 26/7/2020 స్వస్తి స్త్రీ శార్వరి నామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు మరి దక్షిణాయనం తిది షష్ఠి 12 గంటలకి ఆదివారం 1-2 పాదాలు కన్యారాశి 3-4 పాదాలు తులారాశి నక్షత్రం చిత్త నక్షత్రం ఈరోజు 3:48 నుండి మరుసటి రోజు 2:06 వరకు ఈ యొక్క చిత్త నక్షత్రం ఉంది। చిత్త నక్షత్రంలో జన్మించినటువంటి వారు సాక్షాత్తు హనుమంతుడే ఈ చిత్త నక్షత్రంలో జన్మించున్నాడు। రాహుకాలం సాయంకాలం 4:30 నుండి 6 గంటల వరకు యమగండం 12 గంటల నుండి 10:30 వరకు అదేవిధంగా దుర్ముహూర్తం సాయంకాలం 4:50 నుండి 5:50 వరకు వర్జం రాత్రి 11:13 నుండి 12:44 వరకు అమృత గడియలు ఉదయం 10:11 అమృత గడియల నుండి స్టార్ట్ అవుతుంది। మీ పిల్లలకి మీరు సంపాదించే ఆస్తుల కంటే చక్కటి పేరే చాలా ముఖ్యమండి। ఏ పేరులోనైనా కూడా పూర్తి సంఖ్యాబలం ఉన్నటువంటి పిల్లలు ఏకదాటిగా చదువులో ఆరోగ్య విషయంలో ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో ఎక్కడే కానీ వీరు ముందుకు నడుస్తూనే ఉంటారు। అందులో 26వ తారీఖున పుట్టినటువంటి పిల్లలు చాలా ఉద్దండులు, సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు, ఉన్నతాధికారిగా ప్రయోజనాలు పొందుతారు, తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటారు, వీరు జీరోతో స్టార్ట్ అయ్యి హీరోగా వెలుగుతారు, ఎప్పుడూ వీరు సంపాదన రెట్టింపవుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా నష్టపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో కూడా కళ్ళతో చూడలేరు। ఇలాంటి జీవితం వీరికి కావాలనుకుంటే ఫస్టే వీరి యొక్క జాతక కుండలిని పరిశీలన చేసుకొని న్యూమరాలజీ పరంగా ఆస్ట్రాలజీ పరంగా పిల్లలకి కనుక చక్కటి పేర్లు నిర్ణయించుకోగలిగితే 100% వారికి న్యాయం చేసినట్టే అని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జన సుఖినో భవంతు।